నమస్తే పీపుల్, నా పేరు మల్లేష్ని కత్తలో ఉంటాను. సో ఈరోజు పొద్దున పొద్దున ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మెసేజ్ చెక్ చేస్తుంటే ఒక అమ్మాయి అన్నట్టు. సో అమ్మాయి పేరు నేను చెప్పాను, ఐ డెంట్ టేక్ ద పర్మిషన్ ఆఫ్ హర్, సో ఐ డోంట్ రివీల్ ద నేమ్. సో ఆ మెసేజ్లో ఒక ఆఫర్ లెటర్ అనేది షేర్ చేసింది అన్నట్టు. సో నా వాట్సాప్ ఛానల్ ఫాలో అవుతుంది అన్నట్టు తను. సో వాట్సాప్ ఛానల్లో ఆ సివి తన హెచ్ఆర్ ఈమెయిల్ అడ్రస్కి షేర్ చేస్తే ఇంటర్వ్యూ చేశారు అండ్ ఆఫర్ లెటర్ వచ్చింది అన్నట్టు. సో ఒకసారి మీరు కనుక్కోండి అన్న, ఈ కంపెనీ లిజిటా లేదా, ఎనీ ఫ్రాడ్ బిహైండ్ దిస్ ఆఫర్ లెటర్ అని చెప్పేసి కనుక్కుందామని చెప్పేసి నాకు మెసేజ్ చేసింది. సో నా ఫ్రెండ్స్ ఫోర్ ఇన్ దుబాయ్, వాళ్ళకు నా ఆఫర్ లెటర్ అనేది షేర్ చేశాను. సో అది డౌన్ టౌన్లో అన్నట్టు, ఆ ఏరియా నాకు తెలుసు. సో నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు అక్కడ. సో వాళ్ళకు ఆ ఆఫర్ లెటర్ షేర్ చేసి ఒకసారి కనుక్కోండి ఈ కంపెనీ లిజిటా లేదా అని చెప్పేసి మేబీ ఇంకొక 1-2 అవర్స్లో నాకు ఫీడ్బ్యాక్ వస్తుంది అండ్ అమ్మాయికి నేను రిప్లై అయితే ఇచ్చేస్తాను. సో ఐఎమ్ సో హ్యాపీ, చాలామందికి అయితే ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి. యూనో నేనేం చేయలేదు, నేను జస్ట్ హెచ్ఆర్ ఈమెయిల్ అడ్రస్ యూనో మన వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసి మన తెలుగు వాళ్ళకు, మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం మాత్రమే వాట్సాప్ ఛానల్ అన్నట్టు. నా ద్వారా ఒక్కరికి హెల్ప్ అయినా సరే నేను చాలా అంటే చాలా హ్యాపీగా యూనో ఫీల్ అవుతాను. నేనేం చేయట్లేదు, మీ టాలెంట్ అది, మీరు ఇంటర్వ్యూ ఇస్తుళ్ళు, మీరు యూనో ఇంటర్వ్యూ ఫేస్ చేసి మీరు జాబ్ తెచ్చుకుంటుళ్ళు. సో దేర్ ఇస్ నథింగ్, ఐ డోంట్ గెట్ ఎనీ క్రెడిట్, ఐ డోంట్ ఈవెన్ ఆస్క్ ఫర్ ఎనీ క్రెడిట్. నేను ఏమి ఇవ్వను, నేనేం ఆశించను కూడా. సో నా తెలుగు సారీ, అప్పుడప్పుడు తెలుగు అటు ఇటు వెళ్తుంది. సో ఐఎమ్ సో హ్యాపీ, చాలామందికి వచ్చాయి. ఐ థింక్ ఇప్పుడు నిన్నిద్దరికి ఒక అమ్మాయికి, ఐ మీన్ అరౌండ్ 50 క్రాస్ అయిందని నేను అనుకుంటున్నాను. అండ్ చాలామంది అయితే డిప్రెస్ ఫీల్, అంటే ఐ మీన్ దే గెటింగ్ నర్వస్. చాలా సీరియస్ పంపించినా కూడా ఎలాంటి రిప్లై రావట్లేదు. చాలా అఫ్కోర్స్ యూనో నేను ఇప్పుడు ఒక మేనేజర్ పొజిషన్ ఉన్నా, నేను కూడా మంచి పొజిషన్లకు అప్లై చేస్తున్నా, ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ రిప్లై. సో దట్ యూనో అలా డిప్రెస్ అవ్వకూడదు. అండ్ ఐఎమ్ గెటింగ్ చాలా మెసేజెస్ కూడా వస్తున్నాయి అన్నట్టు. ఐఎమ్ యూనో చాలా బాధపడుతున్నారు. యూనో బీయింగ్ వెరీ ఫ్రాంక్, నేను యూనో హెల్ప్ ఏం చేయలేను. ఓన్లీ మీకు ఏ జాబ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ జాబ్స్ ఆ వాట్సాప్ ఛానల్లో విత్ హెచ్ఆర్ ఈమెయిల్ లెజిట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అందులో షేర్ చేస్తున్నాను. సో ఐ వాంట్, నా టార్గెట్ ఏంటంటే ఫ్రీగా మీరు మీ టాలెంట్ తోటి ఫ్రీగా ఇంటర్వ్యూ ఇవ్వండి. జాబ్లో సెలెక్ట్ అయితే ఫ్రీగా మీరు ఆఫర్ లెటర్, హెయిర్ టికెట్స్, మెడికల్ ఎవ్రీథింగ్ ఫ్రీగా తీసుకోవాలని చెప్పేసి నా టార్గెట్ అన్నట్టు. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ద ఏజెంట్స్, లక్షల ఏజెంట్లకు ఇచ్చి మీరు ఎక్కడి నుంచో డబ్బులు అప్పు తీసుకొచ్చి ఆ అప్పులను మళ్ళీ పేనికి ఇంట్రెస్ట్. సో ఇదంతా వద్దు. సో నేను కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి అన్నట్టు. సో అందుకోసం మాత్రమే మీరు ఇలాంటి ట్రాప్లో ఇరుకోవద్దని చెప్పేసి ఈ వాట్సాప్ ఛానల్ అయితే నేను క్రియేట్ చేస్తాను. సో ప్రతి ఎవరు పడితే వాళ్ళు హెల్ప్ చేయరు. ఇంత హెడ్ఏక్ ఎందుకు, ఎంత తీసుకొచ్చి అంత ఇవన్నీ కలెక్ట్ చేసి ఒక వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేసి టైం స్పెండ్ చేసి దాని ద్వారా ఎవరికి ఏం లాభమేం లేదు. సి ఫర్ ఎగ్జాంపుల్, యూట్యూబ్లో ఏదో మాట వరుసకు చెప్పి ఇక్కడ జాబ్ ఉంది అప్లై చేసుకో, శాలరీ ఇంత అని మాట వరుసకు చెప్తారు. కానీ ఎట్లా అప్లై చేసుకోవాలి, హెచ్ఆర్ ఈమెయిల్ అడ్రస్ ఎక్కడ ఉంది, ఆ కంపెనీ ఏమున్నాయి అని ఎవరు హెల్ప్ చేయరు. నేను చెప్తున్నా కదా, మీరు వాట్సాప్ ఛానల్లో ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు చెక్ చేయండి, ఎక్కడ ఏ యూట్యూబర్ మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వరు. సో నేను ఒక ఇనిషియేటివ్ తీసుకొని మన వాళ్ళకి, ఎందుకంటే స్టార్టింగ్లో నాకు ఎవరు హెల్ప్ చేయలేదు, చాలా ఇబ్బందులు పడ్డా. సో అలాంటి ఇబ్బందులు కొత్తగా వచ్చే వాళ్ళకు ఉండకూడదు అని చెప్పేసి, అండ్ ఇండియాలో ఉన్న వాళ్ళకు హూ వాంట్స్ టు మైగ్రేట్ టు అదర్ కంట్రీస్, అదర్ జీసీసీ కంట్రీస్. ఇప్పుడు జీసీసీ కంట్రీస్ స్టేబుల్గా ఉన్నాయి కాబట్టి నో ఐ కెన్ యూనో స్ట్రాంగ్లీ సజెస్ట్ అదర్ పీపుల్ హు ఆర్ ఇన్ తెలంగాణ, ఆంధ్ర, యూనో దే కెన్ కమ్ బికాస్ ఇట్స్ స్టేబుల్, ద ఎకనామిక్ స్టేబుల్, జాబ్స్ ఆర్ గుడ్, అండ్ ఇంకా చాలా డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయి అన్నట్టు. సో బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఇనిషియేట్ అయినాయి. ఇంకా 1-2 ఇయర్స్ తప్పకుండా చాలా అంటే చాలా జాబ్స్ అయితే వస్తాయి అన్నట్టు. సో అందుకోసం అని చెప్పేసి నేను ఒక ఇనిషియేటివ్ తీసుకొని మీ ముందుకైతే ఈ వీడియో ద్వారా ఆ వాట్సాప్ ఛానల్ ద్వారా అయితే వచ్చాను. అండ్ ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామంది అయితే అడుగుతుళ్ళు అన్న నీ ఎక్స్పీరియన్స్ ఏంది, కొత్తలు వచ్చినప్పుడు మనం ఎలాంటి యూనో ఫేస్ చేస్తాం. అండ్ బేసిక్లీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నేను ఒక చిన్న ఫన్నీ టాపిక్ అన్నట్టు, ఫన్నీ టాపిక్ కొంచెం ఇన్ఫర్మేటివ్ కూడా ఉంటుంది మీకు. సో దీని ద్వారా ఏంటంటే మీ యొక్క మైండ్ సెట్ అనేది మీరు ప్రిపేర్ అయి ఉంటారు అన్నట్టు, స్పెషల్లీ కొత్తగా వచ్చే వాళ్ళకు. అండ్ ఈ వీడియో ఆల్రెడీ గల్ఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా నా ఎక్స్పీరియన్స్ తోటి మీరు రిలేట్ అవుతారు అన్నట్టు. సో గల్ఫ్లో ఉన్న వాళ్ళు చూస్తే ఖచ్చితంగా నాకు ఒకసారి మెసేజ్ చేయండి, ఎస్ తమ్ముడు నేను కూడా ఇలానే ఫేస్ చేశా, నేను కూడా ఇండియాలో ఉన్నప్పుడు ఇలానే అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చాక
డిఫరెంట్గా నా ఆలోచన విధానం అనేది మారిపోయిందని చెప్పేసి మీరే అంటారు. సో గర్ల్ఫ్రెండ్ వాళ్ళు చూస్తే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. సో టాపిక్ గ్రూప్ వెళ్తే ఐ థింక్ ఇట్స్ 2018 or 2017 అనుకుంటా, నేను అబుదాబిలో ల్యాండ్ అయినా. అండ్ ఆ టైంలో నేను ఒక నాకు అప్పుడు జాబ్ లేదు, నేను డైరెక్ట్ యూనో విజిట్ వీసా మీద వచ్చేసి, అప్పుడు వచ్చే ముందు ఒక డూబీజర్ అని చెప్పేసి ఒక యాప్ అన్నట్టు, యాప్లో నేను ఆల్రెడీ ఒక రూమ్ బుక్ చేసుకున్నా. సో దిగగానే అక్కడ బస్సెస్ ఉన్నాయి, బస్సెస్కి వెళ్తే తక్కువ కాస్ట్కి మనం వెళ్ళిపోవచ్చు, కానీ మనకు అక్కడున్న పేర్లు, ఆ ఏరియా పేర్లు ఉంటాయి చూడు, లైక్ అల్ అజీజియా అని చెప్పేసి అల్సా అంటే ఆ పేర్లు పలికని కూడా రావట్లేదు అన్నట్టు. సో ఫస్ట్ టైం మనం ఇండియా నుంచి బయటకు వచ్చాం, వచ్చి ఈ అరబిక్ కంట్రీకి వచ్చినాం. అక్కడ ఏది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్లో దిగగానే మొత్తం ది ఎమిరేట్స్ అయితే ఉన్నది అన్నట్టు. ఇంద్రాబాయ్ ఎక్కడ చూసినా ఎమిరేట్స్ ఉన్నది, మేబీ ఇక్కడ ఈఎంఐ రేట్లు తక్కువ ఉంటాయి కావచ్చు అని చెప్పేసి నేను అలా అనుకున్నా. అంటే ఎమిరేట్స్ అంటే అక్కడ లోకల్ వాళ్ళను ఎమిరేట్స్ అంటారు అన్నట్టు. సో నేనేమనుకున్నా అది ఈఎంఐ రేట్స్ కావచ్చు, ఇక్కడ ఈఎంఐ రేట్లు తక్కువ ఉంటాయి కావచ్చు, సో ఈఎంఐలు అన్ని తీసుకోవచ్చు అని ఆ సైండ్ ఆఫ్ నేను అట్లా ఆలోచించాను అన్నట్టు. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి నేను ఇక్కడ దాకా వచ్చిన. సో బేసిక్లీ అక్కడ ఎయిర్పోర్ట్లో దిగగానే అక్కడ ఇక బస్సుకి వెళ్దామంటే బస్సు నెంబర్స్ అవి ఎక్కడికి వెళ్తుంది, ఆ రూట్స్ ఏంది, చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. సో ఇదంతా వద్దురాబాయ్ అని చెప్పేసి అక్కడ ఒక టాక్సీ డ్రైవర్లు అయితే ఉన్నారన్నట్టు. సో ఆ టాక్సీ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, సో ఇది నా అడ్రస్ అని చెప్పేసి చూపెట్టగానే, ఓకే బ్రదర్ అందరాజా అయ్యే బోల్ అన్నాడు అన్నట్టు. సో మనకు ఆ టైంలో హిందీ కూడా రాదు, సో మనకు వచ్చే హిందీ ఏంటంటే భయ్యా తోడ ప్యాస్ డాలు, భయ్యా అవును తోడ ప్యాస్ డాలు, ఇవి తప్ప ఇంకేం రాదు. సో ఆ సిచ్యువేషన్లో నాకు హిందీ అస్సలు రాదు అన్నట్టు. స్పెషల్లీ మన తెలంగాణ వాళ్ళు అక్కడ తెలుసు కదా, మన తెలంగాణ వాళ్ళు హిందీ ఎందుకు మాట్లాడతారు, మ్యాక్సిమం మనం మాట్లాడేది తెలుగు కొంచెం ఇంగ్లీష్ అన్నట్టు. సో బేసిక్లీ నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం, సో ఇంగ్లీష్ పర్లేదు, మంచిగానే మాట్లాడచ్చు, మేనేజ్ చేయొచ్చు అన్నట్టు. సో హిందీ రాదు, అతనితో ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే అతను కూడా కొంచెం నేను రిప్లై తెస్తుండే అన్నట్టు. సో అడిగిండు అన్నట్టు, ఆర్ యూ ఫస్ట్ టైం ఇన్ దిస్ కంట్రీ, ఇట్లా మాట్లాడు. ఆ ఇంగ్లీష్ కొంచెం డిఫరెంట్గా ఉన్నది, అంటే నార్మల్ ఇంగ్లీష్ కొంచెం డిఫరెంట్గా ఉంది, ఆ వాయిస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. సో అది నాకు అర్థం కాలేదు, అతను ఇండియానా లేకపోతే వేరే దేశమా నాకు అర్థం కాలేదు అన్నట్టు. సో మాట్లాడుతూ నేను అడిగిన అన్నట్టు, ఫ్రమ్ విచ్ కంట్రీ ఆర్ యూ అని అడగగానే, ఐఎమ్ ఫ్రమ్ పాకిస్తాన్ అన్నాడు అన్నట్టు. ఒక్కటిసారి డమ్ మొత్తం మైండ్ బ్లాక్ అయిపోయింది, ఎందుకంటే మీకు తెలుసు కదా మన ఇండియాలో ఉన్నప్పుడు కంప్లీట్ పాకిస్తాన్ అంటే మొత్తం ఒక రేంజ్లా వీళ్ళు టెర్రరిస్టులు, వీళ్ళు మంచి వాళ్ళు కాదు, దుర్మార్గులు, ఒక రేంజ్లా మన మైండ్లో అయితే ఉంది కదా. మేబీ పొలిటీషియన్స్ వల్ల కానీ, ఆ మీడియా ఛానల్స్ల వల్ల కానీ, ఏదైనా రీజన్ కావచ్చు, ఇది మేబీ పొలిటికల్కి సపోర్టింగ్ ఉండాలని చెప్పేసి మన పాలిటిక్స్ వాళ్ళందరూ ఇలా చెప్పారు, మన మీడియా ఛానల్ ఎందుకు చెప్పారో మనకు అర్థం కాలేదు. కానీ సి వాళ్ళు చెప్పింది ఆ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి, మన మీడియా ఛానల్స్ కానీ మన పొలిటిక్స్ పొలిటీషియన్స్ చెప్పేవాళ్ళు కూడా నిజాలే ఉన్నాయి. కానీ అక్కడ మన ఇండియాలో ఉన్నప్పుడు మన మైండ్ ఏంటంటే, ఆ దేశం అంటే ఒక ఆ దేశం ప్రజలు కూడా అందరూ, ఆ దేశంలో ఉన్న అందరు ప్రజలు దుర్మార్గులే, టెర్రరిస్ట్లే అన్నట్టు ఆ విధంగా పోర్ట్రే ఉంటుంది అన్నట్టు మన కంట్రీలో. సో నా మైండ్లో కూడా అదే అన్నట్టు. సో ఒక్కటేసారి ఆ టాక్సీ డ్రైవర్ నేను ఇంకా కూర్చున్నా, ముందు అడగగానే పాకిస్తాన్ అనగానే నా మైండ్ మొత్తం బ్లాక్ అయింది, మొత్తం చెమటలు వచ్చినాయి అన్నట్టు. సో ఆ టైంలో నా సిచ్యువేషన్ మాత్రం మరీ దారుణంగా ఉంది, కంప్లీట్గా సైలెంట్ అయిపోయినాయి, నేను ఏం మాట్లాడలేదు అన్నట్టు. ఆ విధంగా మొత్తం దిమాగ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. సో నా లొకేషన్ రాగానే దిగి అక్కడ రెంట్ ఓనర్తో ఇచ్చి ఉంటాయి కదా, రెంట్ ఓనర్స్ వాళ్ళతో మాట్లాడి సెక్యూరిటీ డిపాజిట్ ప్లస్ 1 month అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చి అక్కడ ఉన్నా. సో దాని తర్వాత నాకు అర్థమైంది అక్కడ చాలామంది పాకిస్తానీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా మనలానే ఉంటారు, ఓన్లీ కొంచెం మాట్లాడే ఆ విధానంలో మనకు తెలిసిపోతుంది అన్నట్టు. ఓకే పాకిస్తానీ వాళ్ళ స్లాంగ్ ఇలా ఉంటుంది, నేపాలీ వాళ్ళ స్లాంగ్ ఇలా ఉంటుంది, బంగ్లాదేశ్ వాళ్ళ స్లాంగ్ ఇలా ఉంటుంది. సో అవన్నీ తెలుసుకున్నా అన్నట్టు, మన ఇండియన్స్ కేరళ వాళ్ళు ఎలా ఉంటారు, సో ఎక్కడెక్కడ ఏముంటాయి ఏంది అనేది చెప్పేసి మొత్తం నాకు అవగాహన అనేది నేను నేర్చుకుంటున్నా అప్పుడు. ఎందుకంటే ఒక్కనే ఉన్నా నేను ఎవరు హెల్ప్ తీసుకోవట్లేదు ఆ టైంలో. యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కానీ ఆ యూట్యూబ్ ఛానల్లో పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఒక్కటి లేదన్నట్టు. సో మ్యాక్సిమం గూగుల్లో ఆ గవర్నమెంట్ వెబ్సైట్స్లో ఇన్ఫర్మేషన్ నేను ఫాలో అవ్వడము అవన్నీ నేను స్వతహా నేనే నేర్చుకున్నాను అన్నట్టు. సో అదే విధంగా కొన్ని వీక్స్ తర్వాత నాకు జాబ్ వచ్చింది, అది అలైన్లో అన్నట్టు. సో అబుదాబి నుంచి అలైన్కి ఒక 2 hours జర్నీ అన్నట్టు. సో ఈ అలైన్ వచ్చేసి దుబాయ్
అండ్ అబుదాబీ మధ్యలో ఉంటుంది అన్నట్టు. సో ఇటు నుంచి దుబాయ్ వెళ్ళాలన్నా టూ అవర్స్ థర్టీ మినిట్స్, ఇటు సైడ్ వెళ్ళాలన్నా 2 అవర్స్ 30 మినిట్స్, మధ్యలో ఉంటుంది అన్నట్టు. చాలా బ్యూటిఫుల్ ప్లేస్, చాలా కొండలు ఉంటాయి, అయినా మంచి వాతావరణం కూడా మంచిగా ఉంటుంది అన్నట్టు. సో చాలా నచ్చింది నాకు ఆ ప్రాంతం. సో జాబ్ చేస్తున్నా కానీ జాబ్ అంతా నాకు సాటిస్ఫాక్షన్ అంత ఇవ్వలేదు. సో బై సైడ్ ఐఎమ్ డూయింగ్ సమ్ కోర్సెస్ ఆల్సో, నేను కొన్ని కోర్సెస్ కూడా చేస్తున్నాను. సో నేను నైట్ షిఫ్ట్లో వర్క్ చేస్తున్న టైంలో, సో ఐఎమ్ డూయింగ్ సమ్ కోర్సెస్, సమ్ ఆన్లైన్ కోర్సెస్ ఆల్సో, అండ్ సేమ్ టైమ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ బెటర్ జాబ్స్ ఆల్సో. నేను అదే విధంగా అప్పుడు ఇండీడ్ అని చెప్పేసి ఒక యాప్ మీ అందరూ తెలిసే ఉంటుంది అనుకుంటా, ఇండీడ్ ఆ టైంలో చాలా పాపులరు. సో ఆ ఇండీడ్లో కొన్ని జాబ్స్ చూసాను అన్నట్టు. నా సివి కూడా అకార్డింగ్లీ, మనకు పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేకున్నా కూడా ఆ జాబ్స్ బట్టి నా సివి నేను అప్డేట్ చేసుకొని యూట్యూబ్లోనే నేను నేర్చుకొని ఈ డిపార్ట్మెంట్కి ఈ డిసిగ్నేషన్స్కి ఏమైనా స్కిల్స్ ఉండాలని చెప్పేసి యూట్యూబ్లో నేనే నేర్చుకొని దాని మీద వర్కౌట్ చేసి అండ్ తెలిసిన వాళ్ళ దగ్గర కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను మెంటల్గా కొంచెం ప్రిపేర్ అయ్యి నేను ఆ జాబ్ లొకేషన్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇద్దామని చెప్పేసి రెడీ అయినా అన్నట్టు. సో ఒకరోజు నైట్ షిఫ్ట్ చేస్తున్నా కదా, నా డ్యూటీ అయిపోయింది అన్నట్టు వెంటనే బస్టాండ్కి అయితే వెళ్ళాను. సో బస్టాండ్ నుంచి అంటే వెళ్ళే ముందు మొత్తం షెడ్యూల్ వేసుకున్నాను అన్నట్టు, ఓకే నేను అల్లే నుంచి అబుదాబికి వెళ్ళాలి, అబుదాబి నుంచి ఆ ఏరియాస్ ఆ ప్రాంతాల పేర్లు కూడా నేను మర్చిపోయినా చాలా ఇయర్స్ బ్యాక్ కదా. సో అబుదాబి నుంచి మళ్ళీ ఒక బస్ తీసుకోవాలి, మళ్ళీ బస్ తీసుకున్నాక మళ్ళీ అక్కడి నుంచి ఒక ట్యాక్సీ తీసుకోవాలి, అక్కడ నా ఇంటర్వ్యూ ఇచ్చే లొకేషన్ ఉంది అని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసుకున్నాను అన్నట్టు. సో చాలా బిస్కెట్ అయినాయి, చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసినాం. సార్ కంప్లీట్గా మీరే వినండి. సో నా డ్యూటీ అయిపోయింది, నా డ్యూటీ లొకేషన్ నుంచి నేను డైరెక్ట్ బస్ స్టాండ్కి వెళ్ళాను, బస్ తీసుకున్నా. బస్ తీసుకొని వెళ్తుంటే అది వచ్చేసి వింటర్ టైం అన్నట్టు ఆ టైంలో. సో ఒక 1 అవర్ జర్నీ చేసినాక కంప్లీట్గా మంచు, మార్నింగ్ అది వింటర్ ఆ టైంలో. సో మొత్తం మంచు ఫాగ్ ఉందన్నట్టు. సో బస్ డ్రైవర్ కుడెంట్ ఏబుల్ టు డ్రైవ్, సో కాసేపు బస్ ఆపాడన్నట్టు. ఐ థింక్ అరౌండ్ 30 to 40 minutes ఆపేసరికి నా షెడ్యూల్ మొత్తం ఖరాబ్ అయింది, ఎందుకంటే మళ్ళీ అబుదాబీలో నేను ఇంకొక బస్ తీసుకోవాలి. కానీ ఈ 1/2 అవర్ లేట్ వల్ల మొత్తం ప్రెషర్ అయిపోయాను అన్నట్టు. అరే షట్ మ్యాన్, నా టైమింగ్స్ లేట్ అవుతుంది కానీ సేఫ్టీ ఇంపార్టెంట్ అన్నట్టు. సో నా అకౌంట్ కోసం చూసుకుంటే నా తోటి బస్సులో చాలామంది ఉన్నారు. సో చాలా టెన్షన్గా ఫీల్ అయినా. అండ్ ఫస్ట్ నేను వచ్చిన ఒక ఫ్యూ మంత్స్లోనే ఇది ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నా నేను మొత్తం. సో నాతోటి నాకంటే ముందు సీనియర్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ అక్కనే హ్యాపీగా ప్రశాంతంగా డ్యూటీ చేసుకొని దేర్ గోయింగ్ బ్యాక్ టు దేర్ అపార్ట్మెంట్స్ అంటే దేర్ వెరీ హ్యాపీ. బట్ నేనేందంటే లేదు, నాకు ఈ డిసిగ్నేషన్ మనకు సెట్ కాదు, నేను మనం ఇంకొక స్టెప్ ఎదగాలి, ఈ కోర్స్ చేయి ఆ కోర్స్ చేయి అండ్ గెట్ అదర్ జాబ్ అని చెప్పేసి యూనో ఐఎమ్ సో మోటివేటెడ్ ఐ డోంట్ నో హూ గేవ్ దిస్ మోటివేషన్ బట్ ఇన్నో నా పర్సనల్గా నేను. సో ఆ విధంగా నేను అబుదాబికి అయితే వెళ్ళాను. ఆల్రెడీ బస్ వెళ్ళిపోయింది యాజ్ యూజువల్, దిస్ నో యూనో సర్ప్రైజ్ అవ్వడానికి ఛాన్స్ ఏం లేదు. కానీ అదే విధంగా ఆ టైంలో యూనో ఐఎమ్ లుకింగ్ ఫర్ అదర్ ఆప్షన్స్ అన్నట్టు. సో నిలబడి మొబైల్లో చెక్ చేస్తున్నా బస్ టైమింగ్స్ ఇంకేమైనా ఉన్నాయా లేదా అని చెప్పేసి. అదేవిధంగా మళ్ళీ పాకిస్తానీ డ్రైవర్, పాకిస్తానీ ఆ టైంలో కంప్లీట్గా పాకిస్తానీ అటైర్లో ఉన్నాడు అన్నట్టు. సో వాళ్ళ డ్రెస్సెస్ ఎలా ఉంటాయో తెలుసు కదా, కంప్లీట్గా సంథింగ్ కుర్తా కైండ్ ఆఫ్ థింగ్. సో వచ్చేసి భయ్యా ట్యాక్సీ చాయ్యా అన్నాడు అన్నట్టు. సో నేను ఇక్కడికి వెళ్ళాలి, మీరు ఎంత తీసుకుంటారు ఏం కదా అని చెప్పేసి అడగగానే ఓకే మేము ఉదరి జ్వరం ఆజా ట్యాక్సీ బయట ఇట్లా పైసలు తినేక అని చెప్పేసి అన్నాడు. సో ఇక వెళ్తున్నా అక్కడ నుంచి ఐ థింక్ అరౌండ్ 3 అవర్స్ జర్నీ అన్నట్టు. సో చాలా దూరం ఉంది, నేను వెళ్తున్నా అంటే ఇక మొత్తం ఒక ఎడారి ప్రాంతం, అది మొత్తం ఆ ఎడారి ప్రాంతంలో ఒక రోడ్డు ఎటు చూసినా డిజర్ట్ అన్నట్టు. కొన్ని సిచ్యువేషన్లో భయం కూడా వేసింది అన్నట్టు, అంటే ఇంకా భయం పోలేదు నాకు ఈ పాకిస్తానీ వాళ్ళ మీద, ఇంకా కొంచెం మైండ్లో అదే ఉందన్నట్టు. సో వెళ్ళాను, 3 అవర్స్ జర్నీ చేశాను, మధ్యలో కొంచెం భయం కూడా అనిపించింది. కానీ దాని తర్వాత అతను మాట్లాడడం, నేను మాట్లాడడం, నేను కొంచెం నేను ఫ్లెక్సిబుల్ అయిపోయాను అన్నట్టు. సో అంత ప్రెషర్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఓకే అందరూ ఇక మన ఇండియాలో ఉన్నప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే మైండ్ సెట్ తోటి ఉంటే కుదరదు, మనం కూడా చేంజ్ అవ్వాలి, మనం కూడా అడాప్ట్ చేసుకోవాలి, మనం కూడా మాట్లాడాలి, కొంచెం ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి నేనుగా ఫీల్ అయ్యాను అన్నట్టు. సో మంచిగా అనిపించింది, జర్నీ కూడా ఒక 3 అవర్స్ చేశాను. ఐ థింక్ డబ్బులు పే చేసి మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక ట్యాక్సీ తీసుకోవాలన్నట్టు. సో అతను అడిగాను అంటే ఇక్కడికి వెళ్తున్నారు మీరు, ఆల్రెడీ ఆఫ్టర్నూన్ టైం అయింది, మీరు మళ్ళీ అబుదాబికి వెళ్ళాలా ఎట్లా అంటే ఇక్కడ ఇంటర్వ్యూ ఉన్నది నాకు. సో ఆ ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకొని నేను
నేను మళ్ళీ వెనకకి వెళ్ళాలంటే, సో మీరు మళ్ళీ వెనకకి వెళ్ళాలనుకుంటే మేబీ ఇక్కడ మీకు ట్యాక్సీలు దొరుకుతాయో దొరికో తెలీదు, అండ్ ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళాలంటే మీకు బస్సెస్ కూడా దొరుకుతాయో దొరికో తెలియదు అని చెప్పేసి అన్నాడు అన్నట్టు. సో ఆ టైంలో నేను షాక్ అయినా, అదని చెప్పేది 100% రైటే, నేను డబల్ చెక్ చేసుకున్నాను. సో ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయిపోయింది, నేను ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చి మళ్ళీ వెనుకకు వచ్చే వరకు ఎన్ని గంటలు పడుతుందో తెలీదు. సో భయం వేసింది. సో దాని తర్వాత నేను ఏం అడగలేదు ఆ పాకిస్తానీ అతనే, ఓకే నీ ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ అని చెప్తే ఇది అన్నాడు. ఓకే ఇక్కడ నుంచి ఒక 25 మినిట్సే అంతే కదా, సో నేనే తీసుకెళ్తా అని చెప్పేసి అతను నన్ను ఇంటర్వ్యూ లొకేషన్ తీసుకెళ్ళాడు అన్నట్టు. అక్కడికి వెళ్ళాక నా సీవి ఇచ్చేసి ఇంటర్వ్యూ అయితే నేను ఇచ్చేశాను, కానీ నాకు ఫెయిల్ అయిపోయింది అన్నట్టు. ఒక ఇంటర్వ్యూ ఒక 5 మినిట్స్ ఇచ్చాను, ఆన్ ద స్పాట్ సో సారీ యూ నాట్ సెలెక్టెడ్ అని చెప్పేసి అన్నాడు అన్నట్టు. ఇంటర్వ్యూ చేసే అతనికి అర్థమైపోయింది నేను పైన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఇంటర్వ్యూ ఇస్తున్నా అని చెప్పేసి. కానీ ఆ జాబ్కి కొంచెం స్కిల్ పర్సన్స్ కావాలి, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కావాలి అన్నట్టు. సో నేను ట్రై అయితే చేశాను, ట్రై చేయడంలో తప్పేం లేదు. సో సెలెక్ట్ అవ్వలేదు, సో డిసప్పాయింటెడ్. బయటికి రాగానే క్యాబ్ ఓగియా భయ్యా అన్నాడు, ఫెయిల్ ఓగియా బోలా, సో ఫెయిల్ అయిపోయిందని చెప్పాను. సో కొంచెం ప్రాబ్లం నాగే అని చెప్పేసి ఒక రెస్టారెంట్కి అయితే పోయినాం, తీసుకెళ్ళిండు అన్నట్టు. అక్కడనే దాల్ అంటే పప్పు సంథింగ్ అండ్ పరోటా, సో పాకిస్తానీ వాళ్ళకి పరోటా అంటే వంట చాలా ఇష్టం అన్నట్టు. సో నాకు కూడా అతను ఇప్పించిండు అన్నట్టు. ఆల్రెడీ నేను మొత్తం చెమటలతోటి అండ్ టెన్షన్స్ తోటి ఉన్నాను ఆ టైంలో. సో తనకు అర్థమైపోయింది. సో కూర్చున్నాయోగా దూసరి బట్ ట్రై కరేగా ఐసే కూర్చున్నాయో నారాజనయో అనేక అంటే డిసప్పాయింట్ అవ్వకు ఏం కాదు చలో తోడ కాయగా బోల్కే మెరకు లేకగా అతను తీసుకెళ్ళి అక్కడ నాకు కొంచెం యూనో దాల్ పరోటా అండ్ కొంచెం జ్యూస్ తిన్నాం. సో మళ్ళీ ట్యాక్సీకి ఎక్కి మళ్ళీ ప్రయాణం అన్నట్టు. సో ఆ ప్రయాణంలో పాకిస్తానీ వాళ్ళ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోయింది అన్నట్టు. అంటే కంప్లీట్గా ఆ నెగిటివ్ మైండ్ సెట్ అనేది కంప్లీట్గా పోయింది. సో దాని తర్వాత యూనో నాకు అర్థమైపోయింది అన్నట్టు, ఓకే మనం అనుకున్నది ఒకటి ఇక్కడ జరుగుతుంది, ఒకటి ఇక్కడ ఇతనికి నేను ఎవరో తెలీదు, డబ్బుల కోసం మాత్రమే నన్ను ఇక్కడికి డ్రాప్ చేయడానికి వచ్చిండు, కానీ నన్ను నా ఇంటర్వ్యూ లొకేషన్ తీసుకెళ్ళిండు, దాని తర్వాత నాకు ధైర్యం చెప్పిండు, దాని తర్వాత నాకు ఫుడ్ పెట్టించిండు, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ నన్ను మళ్ళీ అబుదాబి బస్ స్టేషన్కి తీసుకెళ్ళిండు అన్నట్టు. సో డబ్బులు కూడా చాలా స్పెండ్ చేయాల్సిన సిచ్యువేషన్లో కూడా తను హాఫ్ అంటే సగం మాత్రమే నా గజ తీసుకున్నాడు అన్నట్టు. ఇప్పటికీ అతను నా కాంటాక్ట్లోనే ఉన్నాడు, తన నెంబర్ ఇప్పటికీ నా ఫోన్ మొబైల్లో ఉందన్నట్టు. సో అప్పుడప్పుడు దీనికి మెసేజ్ కూడా చేస్తా. ఆ టైంలో నేను అలైన్లో వర్క్ చేస్తున్నా. సో అలైన్ నుంచి నేను దుబాయ్కి మూవ్ అయ్యే టైంలో, అంటే దుబాయ్లో నాకు జాబ్ వచ్చింది అప్పుడు, సో దుబాయ్కి మూవ్ అయ్యేటప్పుడు మళ్ళీ కాల్ చేసిన, మళ్ళీ తానే నా దగ్గరకు వచ్చి నా అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి నా లగేజెస్ ఇవన్నీ తన కార్లో పెట్టుకొని నేను దుబాయ్కి వెళ్ళామన్నట్టు. దుబాయ్లో ఉన్న నా కొత్త అపార్ట్మెంట్కి మూవ్ అయినామన్నట్టు. సో అంత మంచి బాండ్ అయితే అతనితోటి నాకు ఉంది, ఇప్పటికీ కాంటాక్ట్లో ఉంటాడు అన్నట్టు. సో మేబీ ఇన్ ఫ్యూచర్లో నేను మళ్ళీ దుబాయ్కి కానీ అబుదాబికి మూవ్ అయితే ఖచ్చితంగా నేను అతన్ని మీట్ అవుతా. సో చాలాసార్లు కలిసినాం, మంచి ఫ్రెండ్షిప్ బాండ్ అయితే ఉంది అన్నట్టు. సో అది సో నాకు చాలా అంటే చాలా నచ్చింది. సో కొత్త వచ్చే వాళ్ళకు మన ఇండియాలో పాకిస్తానీ వాళ్ళ మీద ఇలాంటి మైండ్ సెట్ తోటి అయితే మనం ఉంటాం. సో ఇక్కడికి వచ్చాక మీరు కూడా నాలాంటి సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తారు, భయపడకండి, చాలా మంచిగా ట్రీట్ చేస్తారు, మంచిగా మాట్లాడతారు. కానీ వీళ్ళ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా పాకిస్తాన్ క్రికెట్ టీం వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఈవెన్ ఫైనల్ మ్యాచ్లో కాదు, నార్మల్గా మన సిరీస్లు ఉంటాయి కదా, నార్మల్ ఒక మ్యాచ్లో మన ఇండియా ఓడిపోయింది అనుకో, వాళ్ళు మాత్రం హల్చల్ చేస్తారన్నట్టు. అంటే పిచ్చోలు అవుతారు ఇక, మొత్తం హంగామా, స్ట్రీట్స్ మొత్తం మన స్ట్రీట్స్లోకి వచ్చి డబ్బులు మొత్తం రోడ్ బ్లాక్ అవుతుంది అన్నట్టు. దుబాయ్లో కానీ అబుదాబీలో కానీ ఓ రేంజ్లు ఉంటుంది అన్నట్టు. ఒక్క మ్యాచ్ ఇండియాతో ఇండియన్ ఒడగొట్టేసినామంటే పిచ్చోలు అవుతుంది. అంటే అది ఫైనల్ కూడా కాదు, ఫైనల్లో కూడా కాదు, నార్మల్ మ్యాచ్లో కూడా ఇండియాను పాకిస్తాన్ ఒడగొట్టిందంటే కథం. సో అట్లుంటారన్నట్టు. ఆ విషయంలో నాకు అది అస్సలు నచ్చరన్నట్టు. ఈ చిన్న చిన్న వాటికి ఎందుకు ఇంత హంగామా చేస్తుండ్రు? ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియానే పాకిస్తాన్ ఒడగొట్టింది అనుకో, దుబాయ్లో కానీ అబుదాబీలో కానీ నార్మల్గా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, అంతేగాని రోడ్ల మీదకి వచ్చి డప్పులు కొట్టుడు, మొత్తం హల్చల్ చేసుడు, ఆ ఫ్లాగ్స్ పెట్టుకొని నార్మల్ సింగిల్ మ్యాచ్కి ఒక ఫైనల్స్లో విన్ అయితే అదొకటి, బట్ నార్మల్ మ్యాచ్లో కూడా వీళ్ళు హంగామా చేస్తారన్నట్టు. సో అంత పిచ్చ అన్నట్టు క్రికెట్లో మన ఇండియాని ఓడించాలని చెప్పేసి అప్పుడప్పుడు అనిపిస్తుంది. అరే
ఎవరిదాకా మంచిగానే ఉన్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి మంచిగానే ఉన్నారు, ఒక్కసారి మన ఇండియాని ఒక్క మ్యాచ్లో ఓడగొట్టగానే ఎంత హంగామా చేస్తుర్రా బాబు అని చెప్పేసి అను అలాంటి మైండ్ సెట్కి అయితే నాకు వస్తుంది అన్నట్టు. సో అప్పుడప్పుడు అనిపిస్తుంది కుక్కతో ఒక ఎప్పుడు ఒంకర్నే ఎట్లా ఉంటుందో వీళ్ళు కూడా అలానేనా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. కానీ దాని తర్వాత మళ్ళీ బ్యాక్ టు నార్మల్, బాగానే మాట్లాడతారు, మంచిగా పలకరిస్తారు. చాలామంది నాకు పాకిస్తాన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అన్నట్టు దుబాయ్లో. సో వాళ్ళతో అవుటింగ్కి, డిజర్ట్ సఫారింగ్కి చాలా అంటే చాలా మనం మంచి మంచి ఫ్రెండ్స్ అయితే ఉన్నారన్నట్టు, చాలా హెల్ప్ కూడా చేసేది నాకు. సో అది, సో మీకు కూడా కొత్త వచ్చినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ మేబీ మీరు ఫేస్ చేస్తారు కావచ్చు, అందుకోసం మాత్రమే వీడియో అన్నట్టు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో ద్వారా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.